జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి జాగరణ ఆధ్వర్యంలో పత్తి వరి సాగులో మెలకువలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి పత్తి పంట సాగు విధానం, పోషక కలుపు పద్ధతి గురించి, పంటకు యూరియా ఏ మోతాదులో ఎప్పుడు ఎలా వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రకటన చేసే అంశాన్ని ఈసారి కూడా మన కేవీకే లోపల అది ప్రారంభించాం. రాబోయే సంవత్సరంలో కూడా దాని ఫలితాలు మనకు కనపడతాయి కాబట్టి తొలి దశలో కూడా ప్రయోగాత్మకంగా సగుణ ప్రభుత్వాదక వ్యవసాయం అని చెప్పేసి దుక్కి దున్నకుండా పంటలు సాగు చేస్తే ఎలా ఉంటుంది అనేది మొదటిసారి మనం స్టార్ట్ చేసినాం. రాబోయే రోజుల లోపల అది యాసంగి లోపల కావచ్చు, వచ్చే ఖరీఫ్ లోపల కావచ్చు, దుక్కి దున్నకుండా పంటల సాగు అంశంపైన కొంతవరకు అది ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనకి వరి పత్తి మొక్కజొన్న కంది ఈ నాలుగు పంటలు వేయడం జరిగింది. అది ఒక 10-15 క్రితం మనం పంటలు విప్పడం జరిగింది. ఒక చర్చ రూపంలో కావచ్చు, లేకుంటే ప్రస్థానం ద్వారా కావచ్చు, లంచం తర్వాత మీరు కూడా అప్పుడు చూసినట్టు చూసి మీ యొక్క అనుభవాలు మాకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కృషిగా మనం ప్రయత్నం చేసుకుంటూ ముందు మనం వచ్చే వాళ్ళతో తెలియదు కాబట్టి అవసరం కాబట్టి ముందుగా సాధారణంగా మనం వేసే ఎరువులో మనం తెలుసుకున్నట్టయితే మనం 100% ఎరువులు ఒక 100 కిలోలు ఎరువేస్తే దాంట్లో 30 కిలో మాత్రమే, అంటే 30% మాత్రమే మొక్క వేయడం ఏ విధంగా ఉంది. మనం వేసే ఎరువులో ఉండే పోషకాలు మొత్తం మొక్కకు అనుకూలంగా లేదు. దానికి కారణం ఏంటి? ఇవాళ మనం భూమి కొంచెం తయారు ఉండాలి. మొత్తం ఎరువుల్లో 30% మాత్రమే మొక్క వినియోగించుకుంటాను, మిగతా శాతం వినియోగించుకోవాలి. దానికి కారణం ఏంటి? అసలు మళ్ళీ మన భూమిలో ఉన్న పోషకాల స్థాయి ఏ విధంగా ఉంది? మన ఉత్తర తెలంగాణ మండలంలో ఉన్న భూములలో యూనివర్సిటీ వాళ్ళు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 250 మట్టి నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు దాంట్లో పోషకాల స్థాయి ఎంత ఉంది, మన మొక్కలకు ఎంత పోషకాల స్థాయి కావాలి, అది ఎప్పుడు వేయాలి, ఏ పద్ధతి వేయాలి, మనం ఏం చేస్తున్నామో, పత్తి మొక్కలకు ఎరువులు యూరియా డిఏపి కానీ మొక్క దగ్గర చేస్తున్నాం, కానీ మొక్క దగ్గర మట్టి కొంచెం ఒక 2-3 అంగుళాలు తీసేస్తున్నాం. ఇవన్నీ ఏం చేసేవాళ్ళము, కొంత మట్టి తీసి లోపల వేసేవాళ్ళం, ఇప్పుడు జస్ట్ పైన చల్లకుండా పోతున్నాం. సో దానివల్ల మొక్క ఎంత తీసుకుంటాను, భూమి ఎంత తీసుకుంటాను, వాతావరణంలో ఎంత కలిసిపోయింది, ఎంత కలిసిపోతాను, అంటే వినియోగం అనేది ఎంతుందండి. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం పోషక యాజమాన్యంలో